దాచే పరిస్థితి లేకుండా ప్రతిదీ కూడా ప్రతి అమ్మకం కూడా ప్రభుత్వం యొక్క పోర్టల్ లోనే వెసులుబాటు కనపడే వెసులుబాటు తద్వారా ప్రభుత్వ పోర్టల్ నడిపేటువంటి పోర్టల్ ద్వారానే ప్రతి టికెట్ అమ్మకం జరిగేది అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు తక్కువ రేట్ కి అంటే సరసమైన రేట్ కి ప్రభుత్వం నిర్దేశించిన రేట్ కి వినోదం లభ్యమవటమే కాకుండా ట్యాక్సులు కూడా ప్రజలకు రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్సులు కూడా సరాసరి అన్ని తప్పులు లేకుండా దోపిడీ అంటే దొంగతనాలు లేకుండా రావడానికి అవకాశం ఉంటుందనేది ఒకటే కాకుండా అధ్యక్ష దీన్ని ఈ ప్రభుత్వం మీద బురదయటానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష సినిమా వాళ్ళు ప్రయత్నం చేశారంటే అర్థం ఉంటది అధ్యక్ష ఒక సినిమా థియేటర్ యజమాని ప్రభుత్వం మీద ఆరోపణ చేశారంటే అర్థం ఉంటది ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ప్రొడ్యూసర్ దగ్గర మధ్యవర్తిగా కొనుక్కుని దాని సినిమా హాల్లో రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని ఉద్దేశాన్ని తప్పుపట్టాడు లేదా నిందలు వేశాడంటే అర్థం ఉంటది అధ్యక్ష లేదా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు ప్రొడ్యూసర్ ఎవరన్నా ఈ ప్రభుత్వం మీద నిందలు వేశారు ఆన్లైన్ టికెటింగ్ మీద అంటే అర్థం ఉంటది అధ్యక్ష దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలోని ఒక రాజకీయ పార్టీ కొన్ని పేపర్లు కొన్ని టీవీ ఛానళ్లు ఈ ప్రభుత్వం మీద ఈ ఆన్లైన్ టికెటింగ్ ఆలోచన మీద బురదయటం అంటే ఇది ఎంత దుర్మార్గంగా ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయో మనకు అర్థం అవుతున్నాడు అధ్యక్ష ఇందులో స్టేక్ హోల్డర్స్గా ఉన్న థియేటర్ యజమానులకి ఇబ్బంది లేదు స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకి ఇబ్బంది లేదు స్టేక్ హోల్డర్స్గా ఉండిపోయేటువంటి ప్రొడ్యూసర్లకు కూడా ఇబ్బంది లేదు కానీ ఇబ్బంది వల్ల ఈ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలకి దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడ కనపడకుండా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ లేదా బయట వారికి అనుకూలంగా వారిని భుజానికి ఎత్తుకుని ఓహోమోహోం అని చెప్పని మోసుకుంటా పల్లకి మోసేటువంటి కొన్ని మాధ్యమాలు కానీ వీరిద్దరే కాకుండా మళ్ళీ వీళ్ళకి తందానా అని చెప్పని బయట మాత్రం వీరు మాకు పడదంటారు ఆశయాలు వేరంటారు సిద్ధాంతాలు వేరంటారు కానీ వాళ్ళు కూడా దీన్ని భుజానికి ఎత్తుకుని ఆయన ఏది చెప్తే దానికి వాళ్ళు తందానా అంటూ ఇదేదో తప్పులు జరిగిపోతున్నట్టు వీళ్ళ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం వసూలు చేసుకుని అవన్నీ కూడా అంటే మేము మా రాబడిగా చేపించి బ్యాంకులు అప్పులు తెస్తామంట ఇటువంటి దుర్మార్గమైనటువంటి భాషలు మాట్లాడే వ్యక్తులను చూడటం ఇవాళ ప్రస్తుతం గడిచిన 2.5 సంవత్సరాల్లో ఆశ్చర్యం లేకుండా ఉంది అధ్యక్ష ఏ మాటకైనా ఎంతటి నిందకైనా అంటే ఎన్నకడికి ఒక సామెత ఉంది దున్నపోతు ఈనిందని ఇటు పక్క కూర్చుని ఆయన ఇచ్చి ఇక్కడ వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయిన ఆయన దున్నపోతు ఈనిందని చెప్పంగానే బయట ఈయనకి సంబంధం లేని పార్టీ వాళ్ళు కానీ ఈయనకి సంబంధించిన పేపర్లు కానీ వెంటనే దూడను కట్టేటానికి పొలుపుని తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఇవాళ వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష ఇది ఈ చట్ట సవరణ సినిమా హాలలో ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెటింగ్ వ్యవస్థ రావటం అనేది మరొకటే కాదు అధ్యక్ష గంట ముందు సినిమా హాల్లో కూడా సినిమా యజమాని మాత్రమే డబ్బులు తీసుకుని టికెట్ అమ్ముతారు అధ్యక్ష ఇవాళ ఏ విధానం నడుస్తుందో రేపు కూడా అదే విధానం నడుస్తుంది కానీ ఎక్కడైతే ఆన్లైన్లో తీసుకుంటారో ఇవాళ ఎలా అయితే బస్ టికెట్లు తీసుకుంటున్నామో ఒక రైల్వే టికెట్ తీసుకుంటున్నామో ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుంటున్నామో అదే రీతిలో ఫ్లైట్ టికెట్ తీసుకుంటాకి ఇబ్బంది లేదు బస్ టికెట్ తీసుకు ఆర్టీసీ బస్ టికెట్ కొనటానికి ఇబ్బంది అభ్యంతరం లేదు రైల్ టికెట్ కొనటానికి అభ్యంతరం లేనప్పుడు ఈ సినిమా టికెట్ కొనటానికి ఆన్లైన్లో ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయనతో పాటు ఆయనకు వంత పాడేటువంటి పేపర్లకు కానీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరమో అర్థం కావట్లేదు అధ్యక్ష క్యూలో ఎవరు నుంచోకర్లేదు క్యూలో అదే క్యూ థియేటర్కి వెళ్ళి క్యూలో నుంచో పెట్టి క్యూ సెకండ్లో 4 అయిపోగానే టికెట్ అయిపోయిందనే అవకాశం లేకుండా టికెట్ ఎవరికి దొరికితే వారు మాత్రమే సినిమాకి వెళ్ళేటువంటి సౌలభ్యం కాబట్టి ఇది 100కు 100 రూపాయలు ప్రజలకు ఉపయోగమైనటువంటి ప్రజలకు అత్యంత సౌలభ్యం ఉండేటువంటి సిస్టమ్ ద్వారా సినిమా ప్రజలకు అందుబాటులోకి రావాలనే దానికోసం ఈ సౌకర్యాన్ని తీసుకొస్తున్నాం అధ్యక్ష కేవలం ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి ప్రభుత్వ సంస్థ ద్వారా ఈ పోర్టల్ని మాత్రం మెయింటైన్ చేయడం మాత్రమే జరుగుతుంది తప్పితే ఇందులో డబ్బులు ప్రభుత్వం ఉంచుకోవటం కానీ డబ్బులన్నీ మేము పోగేసుకుని నెల తర్వాత 2 నెలల తర్వాత వారికి ఇవ్వటం మేము లోన్ తెచ్చుకోవటం అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరైనా సరే కట్టిపెట్టి వాస్తవాలని ఆలోచన చేయమని చెప్పని స్టేక్ హోల్డర్స్కి ఇటువంటి అనుమానాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష బట్టి ప్రభుత్వం ఈ వ్యవస్థని ఆన్లైన్ పోర్టల్ సిస్టమ్ని FDC మెయింటైన్ చేస్తుంది ఏ రోజుకి ఆ రోజు టికెటింగ్ అంటే RBI గేట్వే ద్వారా ఎవరు డబ్బులు వాళ్ళకి వెళ్తాయి అదే థియేటర్లో టికెట్ అమ్ముకుంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ఆన్లైన్లో గవర్నమెంట్ పోర్టల్ ద్వారా టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం నడిపేది ఏంటంటే అత్యంత పారదర్శకంగా ప్రజలకి అందుబాటు రేట్లలో టికెటింగ్ అంటే దోచుకోకుండా వాడిని ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా చూసేటువంటి వెసులుబాటు రెండు టికెట్ దొరికిన తర్వాతే నమ్మకంతో
వారు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇది మెరుగైన ప్రజలకు ఉపయోగమైనటువంటి చట్ట సవరణగా దీన్ని ప్రజలందరికి ముందు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ దీనికి మద్దతు ఇమ్మని దీని బిల్ పాస్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ఐ షల్ నౌ పుట్ ది క్లాజ్ టు వోట్